మన ప్రభువుని మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. దేవుని యొక్క కృపలో మీ అందరూ బాగుంటారని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం మన బ్రతుకుల్ని మారుస్తుందండి. దేవుని యొక్క వాక్యం మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని సంతోషపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం మన పాదములకు వెలుగుగా ఉంది, త్రోవగా ఉంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం అనేక సార్లు వింటున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యం మన జీవితాల్ని చక్కగా నడిపించగలుగుద్ది. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎన్నోసార్లు వింటాం, కానీ ఈ రోజున దేవుని యొక్క కృపచేత ఒక చిన్న సన్నివేశాన్ని, చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాం. దేవుడు నాకిచ్చిన తలాంతును బట్టి, దేవుడు నాకిచ్చిన ఆలోచన బట్టి, దేవుడు నాకిచ్చిన ఆ మర్మాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. యేసయ్య పాపాత్మురాలైన స్త్రీని పరిశుద్ధురాలైన స్త్రీగా మార్చుట. ఎలా మార్చాడు అని ఆలోచన చేస్తే ఆ స్త్రీ 5 ప్రాముఖ్యమైన విషయాలను చేసిందండి. ఈ 5 విషయాలను మనం గ్రహించినట్లయితే, మొదటిది యేసు పాదాల యొద్ద నిలబడింది, రెండోది యేసు పాదాలను కన్నీళ్లతో తడిపింది, మూడోది యేసు పాదాలను తల వెంట్రుకలతో తుడిచింది, నాలుగోది యేసు పాదాలను ముద్దు పెట్టుకుంది, 5వది యేసు పాదాలకు అత్తరు పోసింది. ఈ 5 ప్రాముఖ్యమైన విషయాలు ఈ పాపాత్మురాలైన స్త్రీ చేసింది. దేవుడు ఆమెను పరిశుద్ధురాలైన స్త్రీగా మార్చాడు. నీవు నేను మనం పాపిగా నిలబడుతున్నావేమో, కానీ పాపం నుంచి పరిశుద్ధతలకు నడుపుతాడు ఎప్పుడు అంటే ఈ 5 విషయాలు చేసినప్పుడు. ఏమిటి 5 విషయాలు అంటే, 1 యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలి, 2 యేసయ్య పాదాల దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేయాలి, 3 దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాన్ని తుడుచుకోవాలి, 4 దేవుని యొక్క వాక్యం నింపుకొని ఇతరులతో ప్రేమ కలిగి జీవించాలి, 5 యేసయ్య కాచిన రక్తం చేత మన హృదయాన్ని కడుక్కుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనం మన జీవితాల్ని, మన హృదయాన్ని దేవుని ముందు పెట్టగలిగితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.